ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియో టు యానిమేషన్ వీడియోస్ అయితే బాగా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి అనమాట. నేను మీకు ఒక వీడియో అయితే ఫస్ట్ చూపిస్తాను. ఇటువంటి వీడియోస్ని మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వీడియో అయితే చెప్తాను. ఇది దేవర సినిమాలను చుట్టంలో అనే సాంగ్ సంబంధించిన ఫుటేజ్ అనమాట. ఈ పర్టికులర్ వీడియోని నేను ఎన్ఐఎం కింద కన్వర్ట్ చేశాను. ఎన్ఐఎం కింద కన్వర్ట్ చేస్తే వీడియో అయితే ఇలా ప్లే అవుతుంది. సో ఇలాగా మీరు అప్ టు ఒక 5 సెకండ్స్ మ్యాక్సిమం కంటెంట్ని అయితే ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మీ క్రెడిట్స్ని బట్టి అప్ టు 10 సెకండ్స్ వరకు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మరి ఏంటా ఏఏ టూలో? ఈరోజు మన ఏఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఏ టూల్స్ తెలుగు. సో మనం తెలుసుకోబోయే ఆ పర్టికులర్ ఏఏ టూల్ పేరు ఏంటంటే goenhance.ai అనమాట. ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచే మనం ఒక వీడియోనిచ్చి దాన్ని అవుట్పుట్ ఎన్ఐఎం కంటెంట్ కింద జనరేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ప్రీవియస్గా వీళ్ళ వెబ్సైట్లో డెవలప్ చేసిన కొన్ని వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది యాక్చువల్ ఒరిజినల్ వీడియో అనమాట. దీన్ని ఎన్ఐఎం కింద ఎలా కన్వర్ట్ చేస్తారంటే, సో ఇలాగే ఎన్ఐఎం కంటెంట్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్గా ఇలానే మనం దేవర వీడియోని, ఆ వీడియో సాంగ్ని మనం కూడా ఎన్ఐఎం కింద కన్వర్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం వీడియోని అప్లోడ్ చేయాలంటే ఇది అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో మనం కంటిన్యూ విత్ గూగుల్ మీ ప్రెస్ చేసి మీ పర్టికులర్ జీమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్తో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ అప్లోడ్ వీడియో మీద అయితే ప్రెస్ చేసి ఇక్కడ మీ వీడియోని అయితే ఇవ్వాలి ఇన్పుట్గా. మెయిన్ వీడియో ఏదైతే ఇస్తే దాన్ని ఎన్ఐఎం కింద కన్వర్ట్ చేస్తా. ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ ఒరిజినల్ వీడియో ఇస్తున్నాను, ఒరిజినల్ అని ఉంది, దీని మీద ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వీడియో డ్యూరేషన్ వచ్చి 3 సెకండ్స్ ఉంది, తర్వాత మళ్ళీ 5 సెకండ్స్ ఉంది. సో ఇన్ కేస్ మీరు ఇంకా ఎక్కువ కావాలంటే అప్ టు 20 సెకండ్స్ ఉంది, బట్ దానికి మీరు అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట, డబ్బులు పే చేయాల్సి ఉంది. సో మీకు ఇనీషియల్గా కొంచెం క్రెడిట్స్ ఏమైనా వచ్చినా కూడా దాన్ని యూజ్ చేసుకోవడానికి మాత్రం ఇది. మీకు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్ టు 50 క్రెడిట్స్ మాత్రమే వస్తాయి. సో మీరు ఎక్కువ కంటెంట్ అయితే జనరేట్ చేయడానికి ఇందులో అయితే ఉండదు. మీకు మహా అయితే 5 సెకండ్స్ వీడియోస్ వచ్చి 2 సార్లు జనరేట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే 5 సెకండ్స్ వీడియోకి అయితే ఒక వీడియో జనరేట్ చేయడానికి 25 క్రెడిట్స్ ఖర్చు అవుతుంది. అదే మీరు 3 సెకండ్స్ అయితే అప్ టు 15 క్రెడిట్స్ ఖర్చు అవుతుంది. సో ఓవరాల్గా మీకు 50 క్రెడిట్స్ ఇస్తున్నారు కాబట్టి అప్ టు 10 సెకండ్స్ వీడియో మాత్రమే జనరేట్ చేయగలుగుతారు. సో వీడియో మీరు ఇన్పుట్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎన్ఐఎం స్టైల్ ఇక్కడ కింద అడుగుతుంది. బై డిఫాల్ట్గా క్యూట్ ఎన్ఐఎం స్టైల్ ఉంది, ఇంకా ఎన్ఐఎం స్టైల్ ట్యూ, ఎన్ఐఎం స్టైల్, ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను క్యూట్ ఎన్ఐఎం వెర్షన్ 1.1 అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో జనరేట్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ ఫర్ స్టార్ట్ అని వస్తుంది. ఇలా వచ్చిందంటే మన జనరేషన్ స్టార్ట్ అయిందనమాట. ఇలా కొంత టైంకి మనకు వీడియో అనేది జనరేట్ అయిపోతుంది, కొంత టైం తీసుకుంటుంది. ఈ లోపల మీకు ఇంకా ఇక్కడ జనరేట్ అయిన వీడియోస్ ఒకసారి ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫార్మాట్, ఇది ఇది ఒక రకమైన వీడియో. ఇన్ కేసు మీకు ఈ టైప్లో వీడియో కావాలంటే ఇక్కడ ఇచ్చిన 2.5D అనే మోడల్ని యూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వెర్షన్స్ ఉన్నాయి కదా, దీని మీద ప్రెస్ చేసి 2.5D ఎక్కడైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే అలాంటి వీడియో వస్తుంది అనమాట అవుట్పుట్ కింద. ఇంక ఇది చూడండి, ఇది ఈ వీడియో. ఈ పర్టికులర్ వీడియో వచ్చింది పిక్సెల్ స్టైల్తో జనరేట్ చేసిన వీడియో. సో ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మీరు కావాలంటే మీకు నచ్చినట్టుగా శాంపుల్గా ఏమైనా టెస్ట్ చేయాలంటే ఈ పర్టికులర్ మోడల్స్ నుంచి అయితే వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇది వీళ్ళు ఫ్రీ వర్షన్ కావడం వల్ల ఏంటో తెలియదు కానీ జనరేషన్కి 3 మినిట్స్ అని చెప్తారు కానీ ఇక్కడ 3 మినిట్స్ అని ఆల్మోస్ట్ కొన్నిసార్లు 5 to 6 మినిట్స్ కూడా టైం అయితే పట్టేస్తుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, అప్గ్రేడ్ చేసుకుంటేనే ఫాస్ట్గా అవుతుంది వీడియోస్ అని కూడా చెప్తున్నారు. సో మనం వెయిట్ చేస్తే ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 6 మినిట్స్ కూడా పట్టవచ్చు, అప్పుడైతే మనకి వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఈ లోపల ఒకసారి వీళ్ళు ఏం ప్లాన్స్ ఇస్తున్నాడో కూడా చూద్దాం. ఇక్కడ మీరు అప్గ్రేడ్ మీద ప్రెస్ చేస్తే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బేసిక్ వచ్చి స్టార్టింగ్ $8తో స్టార్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమం మెగా వచ్చి $80 అంటున్నారు. వీళ్ళు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 120 టోకెన్స్ ఇస్తున్నారు. హైయెస్ట్ వచ్చి 2000 వరకు టోకెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మీకు ఇక్కడ ఏదైతే జనరేషన్ చూపిస్తుందో ఇలా జనరేట్ అయిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ వచ్చి వీడియో ఇలా అయిపోతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మన మెయిన్ వీడియో వచ్చి ఇలా రైట్ సైడ్కి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్లో మనకి జనరేట్ అయిన వీడియో కింద అయితే చూపిస్తుంది. సో మనకి ఎక్కువ టైం పట్టేలా ఉంది కాబట్టి నేను దీన్నే డైరెక్ట్గా చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ జనరేట్ చేశాను కాబట్టి ఇదే స్టైల్లో. సో మనకి వీడియో ఫైనల్గా అవుట్పుట్ వస్తే వీడియో ఇలా అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా చూసారు కదా. సో ఒక ఎన్ఐఎం ఒక వీడియోని ఎన్ఐఎం వీడియో కింద మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ అయిన వీడియోని ఇక్కడ రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ప్రెస్ చేస్తే మనకి వీడియో అనేది మన పర్టికులర్ ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది వీడియో నుంచి ఎన్ఐఎం కంటెంట్లోకి ఒక అప్ టు ఒక 10 సెకండ్స్ వరకు జనరేట్ చేసుకునే ఏఐ టూల్ సమాచారం అండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా పర్టికులర్ వీడియోస్ని
ఒక ఎన్ఐఎం కంటెంట్ కింద ట్రై చేద్దాం అనుకుంటే ఈ టూల్ని ట్రై చేసి మీరు జనరేషన్ వీడియోని మన ఏ తెలుగు ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ట్యాగ్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.